ఖమ్మం నగరం 23వ డివిజన్ పరిధిలోని ముస్తఫా నగర్ ఖబర్స్తాన్ పనులను ఆ డివిజన్ టిఆర్ఎస్ కార్పొరేటర్ షేక్ మక్బూల్ పరిశీలించారు. ఈ నెల 18న శబరత్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఖబర్స్తాన్ను డిఆర్ఎఫ్ బృందంతో శుభ్రం చేయించారు. అల్లా ఆశీస్సులతో మంచి పనులు దాన ధర్మాలు చేస్తూ మొహమ్మద్ ప్రవక్త చూపిన మార్గంలో ప్రయాణిస్తూ పెద్దల పట్ల మంచిగా మెలగాలని కార్పొరేటర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మస్జిద్ కమిటీ సభ్యులు షేక్ ఇస్మాయిల్, షేక్ ఇబ్రాహీం, షేక్ ఇసాక్ తదితరులు పాల్గొన్నారు. డివిజన్లో మసీద్ కమిటీ వారు ఇబ్రాహీం గారు, ఇసాక్ గారు, అమ్మ మున్సిపల్ కార్పొరేటర్గా అయినటువంటి మక్బూల్ నాకు ఖబరస్థాన్లో కొద్దిగా శుభ్రం చేయించాలని అడగడం జరిగింది. ఎందుకంటే రాబోయేటువంటి 18వ తారీఖు రోజు, ఈ నెల 18న పెద్దల పండుగ కానీ పేరుతో కానీ, అదేవిధంగా రాబోయే రేవులో మనిషి యొక్క సగటు జీవితం ఏంటి, అదే ఫైనాన్షియల్ ఇయర్ లాగా మార్చి ఎట్లయితే ఆర్థిక వ్యవస్థకి ప్రభుత్వాలకు ఎట్లయితే ఉంటుందో మనిషికి కూడా ఈ యొక్క 18వ తారీఖు అనేది భగవంతుడు వాళ్ళ యొక్క జీవితాన్ని ఆర్థికంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, ఆనందాన్ని ఇచ్చేటువంటి మొత్తం ఇయర్ క్యాలెండర్ రాసేటువంటి రోజు ఈ నెల 18వ తారీఖు రోజు. షబే బరాత్ అని దాని నామకరణం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ కూడా ఆ రోజు మసీదులకు వెళ్ళి, అదేవిధంగా ఖబరస్థానాలకు వెళ్ళి వాళ్ళ యొక్క పెద్దల్ని పూలు జల్లి అదేవిధంగా దీవించమని భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు. దాన్ని పురస్కరించుకొని ఖబరస్థానంలో పేరుకుపోయినటువంటి చెత్తని పరిష్కరించాలని చెప్పేసి అడగంగానే తడువుగా మన అసిస్టెంట్ కమిషనర్ గారు డిఆర్ఎఫ్ బృందాన్ని పంపించి గత 2 రోజుల నుంచి ఈ ఖబరస్థాన్ని శుభ్రం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ శుభ్రం చేసిన డిఆర్ఎఫ్ బృందానికి, మున్సిపాలిటీకి అదేవిధంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ముస్లిం సోదరులందరూ కూడా ఈ నెల జరిగేటువంటి పవిత్రమైనటువంటి షబే బరాత్ని మనుషులు మానవ మనగడ కోసం మంచి హృదయంతో సుఖ సంతోషాలతో ఈర్ష్యా ద్వేషాలు లేకుండా మానవ మనగడ కోసం భగవంతుని ప్రార్థించాలని చెప్పేసి, భగవంతుడు కూడా మన యొక్క జీవితాన్ని మంచిగా సుఖ సమయంగా సుఖంగా ఈ సంవత్సర కాలం వచ్చే సంవత్సరం వరకు కూడా మానవుడు ప్రశాంతంగా ఉండేటట్టు అదేవిధంగా కోరుకోవాలని చెప్పేసి, మనం కూడా మానవ జీవితంలో మంచి అలవాట్లు మంచిగా జీవించాలని, చెడు అలవాట్లు పక్కకు పెట్టుకోవాలని చెప్పేసి మనం కూడా మానవుల్ని అభ్యర్థించాలి, మానవులు ఆ విధంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ పవిత్ర అయినటువంటి షబే బరాత్ పండుగని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ